నమస్కారం. మహావిద్య డాట్ మంత్ర ఛానల్ కు స్వాగతం. ఇంతకు ముందర వీడియోలో మనం క్రోధ భైరవుడు ఎవరు, క్రోధ భైరవుడి సాధన ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం మంత్రము, జప సంఖ్య, హోమానికి కావలసిన సామాగ్రి ఈ వివరాలను తెలుసుకుందాము. ఈ వీడియో మీకు బాగా అర్థమవ్వాలనుకుంటే గనక దీనికంటే ముందర పార్ట్1 పెట్టున్నాము కాబట్టి ఆ వీడియో చూస్తే గనక మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. క్రోధ భైరవ మంత్ర సాధన చేసే సాధకుడికి సర్వము వశమై ఉంటుంది, ఆధిపత్యం చేసే శక్తి వస్తుంది. ఈ మంత్ర ఉచ్చారణ చేయడం వలన భూత ప్రేత పిశాచ భేతాల బ్రహ్మరాక్షస గణాలు నలుదిక్కులా పారిపోతాయి. ఈ మంత్ర ప్రభావం వలన సాధకుడికి శరీరం దృఢంగా వజ్ర సమానంగా తయారవుతుంది. ఈ మంత్ర ప్రభావం వలన సాధకుడికి శరీరం దృఢంగా వజ్ర సమానంగా తయారవుతుంది. అంతేకాక సాధకుడి శరీర శక్తి వలన శత్రువుల భయంతో వణికి పారిపోతారు. ఈ మంత్రసిద్ధి కొరకు నియమానుసారం పౌర్ణమి రోజు రాత్రి మొత్తం క్రోధభైరవ మంత్ర జపం చేయాలి. ఈ విధంగా రాత్రి మొత్తం జపం చేసిన సాధకుడి మీద ప్రభాత సమయంలో ఒక రకమైన శక్తి ప్రవేశిస్తుంది. ఈ మంత్రసిద్ధి పొందిన సాధకుడు క్రోధభైరవుడిలాగా అత్యంత శక్తిశాలి, బలశాలిలాగా అవుతాడు. విశేష సంఖ్యతో ఈ మంత్ర జపం చేసినట్లయితే సాధకుడు దుర్లభమైన సిద్ధులను స్వయంగా సాధించగలడు. సాధకుడి యోగ్యతానుసారం ఈ సాధన ఇంట్లో ఏకాంత ప్రదేశంలో లేదా శివాలయంలో గాని, నిర్జన ప్రదేశంలో గాని, శిఖరాగ్రంలో గాని, శ్మశానంలో గాని చేసుకోవచ్చు. కానీ ఈ కాలంలో శ్మశాన సాధన కష్టం కాబట్టి ఏకాంత ప్రదేశంలో లేక శివాలయంలో సాధన చేయడం ఉత్తమమైన విషయము. శివాలయంలో శివుడి ఎదురుగుండా కూర్చొని జపిస్తే మంచిదని అందరి అభిప్రాయం. శివాలయంలో శివుడి ఎదురుకుండా కూర్చొని చేస్తే అత్యుత్తమము. ఈ మంత్రజపం ప్రారంభించడానికి మంచి రోజులు చతుర్దశి, ఆదివారం, శనివారం, సోమవారం, అమావాస్య మరియు పౌర్ణమి రోజులు. ఈ రోజుల్లో ఈ మంత్ర సాధన మొదలు పెడితే మనకు అత్యంత మంచి ఫలితాలు లభిస్తాయి. క్రోధభైరవుడి మంత్ర జపం 100,000 సార్లు జపం చేసుకోవాలి. జపం చేసిన దాంట్లో 10% అంటే 10,000 సార్లు హోమం చేసుకోవాలి. ఈ జపం ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలి అనేది గురువు దగ్గర తెలుసుకొని చేయడం అత్యుత్తమము. క్రోధభైరవుడి మంత్రజపం అయిపోయిన తర్వాత మనం చేసుకునే హోమంలో మనం వాడుకోవలసిన సామాగ్రి: శత్రునాశనం కోసం చండ్రకర్ర, వేపకర్ర, తెల్ల ఆవాలు, పల్లేరుకాయ, జటామాంసి, పిప్పళ్ళు, నల్ల నువ్వులు, ఆవు నెయ్యి. ఈ సామాగ్రితో మనం హోమం చేసుకున్నట్లయితే మనకున్న శత్రువులు, శత్రువులంటే బాహ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, మన లోపల ఉన్న చెడు లక్షణాలు, చెడు గుణాలు, మనతో ఉన్న చెడ్డ పరిస్థితులు, ఇవన్నీ కూడా నాశనమవుతాయి. దాంతోపాటు మీ దరిద్రం కూడా నాశనమైపోతుంది. అలాగే డబ్బు కోసమైతే బిల్వ ఫలాలు, బిల్వ సమిధలు, బిల్వ దళాలు, వేప సమిధలు, తేనె, బెల్ల పాయసం, తెల్ల ఆవాలు, మిరియాలు వీటితో చేసుకుంటే గనక మనకు డబ్బులు లభించి మనకున్న చెడు యోగాలు పోయి అంతా శుభమే జరుగుతుంది. ఈ సాధన చాలా ఉగ్రమైనది కాబట్టి గురువు సంరక్షణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాధన చేయకండి. మనం ఎంత విషయాలు తెలుసుకున్నా కూడా గురువు చెప్పింది చేయడం వలనే మనకు ఈ సాధన యొక్క ఫలితాలు లభిస్తాయి. అలాగే గురువును అనుసరించకుండా మనకు నచ్చింది మనం చేసుకున్నట్లయితే విపరీతమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి ఫలితాలు ఎదుర్కోకుండా మంచి ఫలితాలు రావాలంటే గురువుని అనుసరించి గురువు చెప్పినట్లు జాగ్రత్తగా మంత్ర జపం చేసుకోవడమే. ఈ మంత్ర సాధన వలన దౌర్భాగ్య నాశనము, శత్రు నాశనము, అలాగే మనకున్న ప్రారంభ కర్మ అంతా కూడా వదిలిపోయి మనకంతా కూడా మంచి ఫలితాలు దక్కి అంతా శుభమే జరుగుతుంది. మనకున్న శత్రువులందరూ నాశనం అయిపోవాలంటే ఈ మంత్రాన్ని 3 రోజుల పాటు 108 సార్లు చొప్పున చదువుతూ చేతిలో తెల్ల ఆవాలని పట్టుకొని మంత్రం చదివిన తర్వాత మనకున్న శత్రువులందరూ కూడా నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఈ తెల్ల ఆవాలను నిప్పుల్లో వదిలేయాలి. అంతేకాకుండా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, దయ్యాల పీడ ఇవేమైనా ఉన్నాయనుకున్నా, మన మీద ఎవరైనా చేతబడి చేశారనుకున్నా కూడా మనం చేతిలో తెల్ల ఆవాలు, సాంబ్రాణి పొడి పెట్టుకొని ప్రతిరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటూ జపం అయిపోయిన తర్వాత తెల్ల ఆవాలను, సాంబ్రాణి పొడిని మంట మీద వేసి దాంతో ఇల్లంతా కూడా
పొగ వేసుకోవాలి. మనం ఇల్లంతా అంటే మంచాల కింద, బీరువాల వెనకాల, బీరువాల కింద, సోఫా కింద, ఇలా ఇంట్లో నలుమూలలా కూడా ఈ పొగని వేసుకోవాలి. అలా అయితే గనక మనకున్న నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో దయ్యాల పీడ, ఇవన్నీ కూడా బయటికి చెల్లాచెదురుగా పారిపోతాయి. కానీ జపసాధన చేసే ముందర మాత్రం గురువు దగ్గర ఉపదేశం తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జపసాధన చేయకండి. అలాగే ఈ మంత్ర సాధన చేసిన తర్వాత దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఈ మంత్రాన్ని గురువు గారు చెప్తారు. క్రోధ భైరవ ఉపాసనలో ఇప్పుడు మనము క్రోధ భైరవ దిగ్బంధన మంత్రంలో, తర్వాత క్రోధ భైరవ ధ్యాన శ్లోకము, క్రోధ భైరవ మంత్రము తెలుసుకుందాం. క్రోధ భైరవ మంత్రము ముందు చెప్పుకున్నట్టుగానే అత్యంత తీవ్రమైన మంత్రసాధన. గురూపదేశం లేకుండా దయచేసి ఎవరు కూడా సాధించకండి. ఈ మంత్రం మొదలుపెట్టేప్పుడు నల్లటి వస్త్రములు ధరించండి, నల్లటి ఆసనం ధరించండి. ఇక మంత్రజపం చేయడం ముందుగా మనము దిగ్బంధన మంత్రములు రెండు చేసుకుంటాం. మొదటిది ఓం వజ్రజ్వలేన హనహన సర్వభూతాన్ హుంఫట్, అలా 11 మార్లు చేసుకోవాలి. తర్వాత రెండవ మంత్రం ఓం వజ్రముఖే సరసర ఫట్ అని ఇదొక 11 మార్లు జపించవలను. ఓం వజ్రముఖే సరసర ఫట్ అన్న మంత్రం ఇదొక 11 మార్లు జపించవలను. తర్వాత ఓం క్రోధ భైరవాయ నమః ఇదొక 11 మార్లు జపించవలను. తదనంతరం మనం క్రోధ భైరవ ధ్యాన శ్లోకం చేసుకుని న్యాసము చేసుకుని క్రోధ భైరవ మంత్రము చేసుకోవాలి. ఇప్పుడు క్రోధ భైరవ ధ్యాన శ్లోకం తెలుసుకుందాం. క్రోధ భైరవ ధ్యాన శ్లోకం. శంఖచక్రధరం దేవం పానపాత్ర గదాధరం త్రినేత్రం వరదం శాంతం కుమారంచి దిగంబరం వైష్ణవీ శక్తి సహితం తార్క్ష్యవాహన సంయుతం అలంకృతం నీలవర్ణం వందేహం క్రోధభైరవం. ఇది ధ్యాన శ్లోకం. దీని అర్థము క్రోధభైరుడు నీలి శరీర ఛాయతో, 3 కళ్ళతో, 4 చేతులతో, దిగంబర శరీరంతో, వైష్ణవీ శక్తితో కూడిన శాంత కుమార రూపంతో గరుడ వాహనారూఢుడై ఉంటాడు. కుడివైపు కిందండి గదను చక్రాన్ని, ఎడంవైపు పైండి కిందకి పానపాత్రను శంఖాన్ని ధరించి ఉంటాడు. ఇటువంటి శ్రీ క్రోధభైరవుడికి నమస్కరిస్తున్నాను అని మనం ధ్యానం చేసుకోవలను. ఇక్కడ షడంగ న్యాసములు అంటే హృదయాది న్యాసములు మాత్రమే దీనికి చెప్పబడ్డాయి. ఓం వజ్రవోధి హృదయాయ నమః, ఓం హనహ వజ్రహుం శిరసే స్వాహ, ఓం దహ దహ వజ్రహుం శిఖాయే వషట్, ఓం ఫట్ వజ్రఫట్ కవచాయ హుం, ఓం దీప్త వజ్ర హుం నేత్రత్రయాయ వౌషట్, ఓం హనహన దహ దహ క్రోధ వజ్ర సర్వదుష్టాన్ మారయ మారే హుం ఫట్ స్వాహ అస్త్రాయ ఫట్ భూర్భువస్వరూపతి దిగ్బంధ. ఇక ధ్యానశ్రమం ఎలాగో ముందుకు చెప్పుకున్నాము. గురుధ్యానం చేసుకోండి. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇక మంత్రం వరకు వస్తే ఓం హుం వజ్రఫట్ క్రుం క్రోం క్రుం క్రుం హుం హుం ఫట్. ఇది క్రోధభైరవ మంత్రము. ఈ మంత్రమే కాక ఇంకా 5-6 రకాలుగా క్రోధభైరవ మంత్రము మనకు మంత్రశాస్త్రమునందు తెలుపబడి ఉన్నది. ఇది చాలా తీవ్రమైన సాధన. ఈ క్రోధభైరవ మంత్రములన్నీ కూడా చాలా తీవ్రమైన సాధన కలిగినవి, కావున గురూపదేశం లేకుండా ఎవరూ చేయవద్దు. ఈ మంత్ర ఉపాసన చేయటం వలన దేహం వజ్ర సమానముగా మారటమే కాక నిరోగి అనగా రోగములు లేకుండా, అపమృత్యు దోషములు లేకుండా, అనగా ఇది మర్త్యలోకం అంటే మానవులు నివసించే లోకం కాబట్టి ఇక్కడ మృత్యు అనేది తథ్యం, కానీ అపమృత్యు దోషముల వల్ల చిన్న వయసులో చనిపోవటం అలాంటివి జరగకుండా చాలా వయసు వరకు అనగా కనీసం 80 సంవత్సరాల పైచిలకు మాత్రం బతుకుతూ, ఇంకా తీవ్ర ఉపాసన వాళ్ళు అయితే 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు బతికిన వారు కూడా ఉన్నారు. ఆ సాధనా బలాన్ని బట్టి వాళ్ళ ఆయుర్దాయం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వజ్ర సమాన దేహము అనగా వాడికి ఎటువంటి బాధలు కానీ ఎటువంటి గాయములు కానీ జరగవు. అది ఎంతోమంది అనుభవజ్ఞులు వాళ్ళు చేసి చూపెట్టిన వారు
వాళ్ళు అనుభవించిన వారు. వజ్ర సమాన దేహం అంటే ఎలా ఉంటుందో తెలుసు. 78 సంవత్సరాలు ఒక ఆయన చూశాను, ఆయన కేవలం 25 సంవత్సరాల వయసులాగా ఉన్నాడు. అటువంటి తీవ్రమైన భైరవ శాసనం ఇది. గురూపదేశం లేకుండా చేయవద్దు. అలాగే శత్రువులు అనేవారు అసలు మీకు కనపడరిక. ఈ క్రోధ భైరవ జపం చేస్తూ ఉంటే శత్రువులు అనేవాడు కంటికి కనపడ్డు, వాడు ఉండడు, అసలు శత్రువు అనే నశించిపోతాడు. అటువంటి శక్తివంతమైన మంత్రము, కానీ తీవ్రమైన సాధన. చాలా ధైర్యం ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ భైరవ దర్శనం చేసుకోవాలి అనుకునే తాపత్రయం ఉన్నవారు, అనన్య భక్తి కలవారు, గురువు యందు భక్తి ఉన్నవారు మాత్రమే ఈ జపం చేయవలసింది. తీవ్ర సాధన కాబట్టి ఇన్నిసార్లు చెప్పవలసి వస్తుంది. సర్వే జన సుఖినోభవంతు. తత్బ్రహ్మార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.